నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నవర్ధని శివకుమార్ प्रमुख कंपनी कैंप जिमिनी निर्वहन कैंपस इंटरव्यू याबई मंदिर एएसएन विद्यार्थुल एंपिक అగ్ని ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ సహకారంతో ఆర్థిక సహాయం క్రింద నిత్యావసరాలను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ సైద్ ఖాలిద్ నసీ కౌలు రైతులు తప్పనిసరిగా కౌలు రైతు గుర్తింపు కార్డులు పొందాలి ఏడీఏ శ్రీకృష్ణ దేవరాయలు సూచన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ బుధవారం నియోజకవర్గ కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామం నుండి ప్రారంభించారు తొలుత గ్రామంలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో అందుతున్న సంక్షేమ పథకాలు మరియు వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు 3 సంవత్సరాల వైసీపీ కాలంలో అందించిన సంక్షేమం అభివృద్ధి పథకాలను వారికి వివరించారు ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం యొక్క 3 ఏళ్ల పాలన సందర్భంగా బుధవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు ప్రధానంగా ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన అంశాల్లో 95% అమలు చేసి చూపిందని అంతే కాక ప్రభుత్వ పథకాలను కులం ప్రాంతం మతం రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంతృప్తి స్థాయిలో అందించినట్లు అన్నబతిని శివకుమార్ పేర్కొన్నారు ఇక గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా జవాబుదారీతనంతో పారదర్శకంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పథకాలను చేరవేస్తుండటంతో ప్రజల్లో ప్రభుత్వం పట్ల మరింత విశ్వాసం పెరిగిందని ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ అన్నారు ప్రభుత్వం అందించిన సంక్షేమం అభివృద్ధిని గుర్తుంచుకొని రానున్న కాలంలో సీఎం జగన్కు ఎమ్మెల్యేగా తనకు అండగా ఉండాలని అన్నబతిని శివకుమార్ విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో కొల్లిపర ఎంపీపీ భీమవరపు పద్మావతి సర్పంచ్ వల్లభాపురం నిర్మల ఉప సర్పంచ్ అవుతు పోతురాజు ఎంపీటీసీ 1 కే రజని ఎంపీటీసీ 2 దానబోయిన సర్వేశ్వరరావు భీమవరపు సంజీవ రెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షులు అవుతు శేఖర్ గుదిబండి రమేష్ అవుతు నాగేష్ కనపాల సుశీల తైతర్లు పాల్గొన్నారు इंटे वैएस डबू पड़ेगा याबी వైఎస్ఆర్ ఆసరా కింద వచ్చిన డబ్బులు మొత్తం పెట్టుబడి కింద పెట్టుకున్నావా సంతోషం ఇప్పుడు నీకు మన పార్టీ వచ్చినాక 116380 రూపాయలు వచ్చింది ఇది కాపు నేస్తం కింద 30000 అట్లాగే రైతు భరోసా కింద 34500 అలాగే ఆసరా కింద 15854 రూపాయలు మొత్తం కలిపి నీకు 116380 రూపాయలు వచ్చింది ఈ గాక ఇన్పుట్ సబ్సిడీ 24000 వచ్చింది
जगन चोड़ पद मत लक्षा पदार वेल मूड रूपये वाइडना आसरा వచ్చింది రైత భరోసా కింద 34500 వచ్చింది పొలం ఉందా ఎంత ఉంది 4 ఎకరాలు దాని కింద పడింది మొత్తం 50731 రూపాయలు పడింది ఏంటి ప్రజలు ఇచ్చిన అధికారంతో మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 3 సంవత్సరాల్లో మానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని ప్రతి సంక్షేమాన్ని 98% అమలు చేసి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకి వచ్చి మేము ఏదైతే సంక్షేమం గాని ఏదైతే గ్రామంలో అభివృద్ధి చేశామో గాని ఆ ప్రజల యొక్క ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం కోసం గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ఈ రోజు తెనాలి నియోజకవర్గంలో వల్లభాపుర గ్రామంలో సచివాలయం మొదటి సచివాలయాన్ని ఏరియాని ఈ రోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తిరుగుతా ఉన్న సందర్భం మీ అందరూ ఇప్పుడు దాకా చూశారు ప్రజలు ఏ రకంగా జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 3 సంవత్సరాల్లో ఒక్కొక్క లబ్ధిదారుడు ఎంతో సంతోషంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక నేను శాసన సభ్యుడిగా ఈ 3 సంవత్సరాల్లో ప్రజలు ఇంత సంక్షేమం ద్వారా మా జీవితాలు ఈ డబ్బు ద్వారా మా ఆర్థిక పరిస్థితులు ఎంతో బాగుపడ్డాయి అని చెప్పి ఎంతో సంతోషంతో స్వాగతం పలకటమే కాకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నారు ఈ రోజు ఎక్కడైతే వల్లభాపుర గ్రామంలో మనం గౌడ కాలనీ గాని బీసీ కాలనీ గాని తిరుగుతా ఉన్న సందర్భంలో మొట్టమొదటిసారి నేను రాజకీయాల్లో సుమారు 20 సంవత్సరాల నుంచి ఉండా పొలిటికల్ కుటుంబం నుంచి వచ్చిన వాడిని 3 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసినాక ఇంకా 2 సంవత్సరాలు శాసనసభ్యుడిగా నా కాలం ఉన్నా గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ఈ రోజు నేను బీసీ కాలనీలో స్టార్ట్ చేసే ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో గుమ్మం ముందుండి వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యుడికి స్వాగతం పలకటమే కాకుండా సంతోషంతో ఆత్మతృప్తితో సంతృప్తితో అయ్యా మాకి యొచ్చిని నేను చదువుతుంటే అమ్మా నీకు ఫంక్షన్ వచ్చిందా నీకు ఆసరా వచ్చిందా నీకు చేయత వచ్చిందా ఇదిగో మీ ఇంట్లో యొచ్చిని అంటే అవునయ్యా వచ్చిందయ్యా మన ప్రభుత్వం వచ్చినాక వచ్చిందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారయ్యా అని ఎంతో సంతోషంతో చూస్తున్న సందర్భాన్ని ఈరోజు నేను గమనించాను నేను ఇంకా నాకున్న చనువు కొద్దీ నాకున్న ఎఫెక్షన్ కొద్దీ అమ్మా డబ్బు ఏం చేసావంటే ఎంతో సంతోషంగా మేము అభివృద్ధి చేసుకుంటా ఉన్నాయా సొంత స్థలం ఉన్న ఇల్లు కట్టుకుంటా ఉన్నామయ్యా గ్రామాల్లో అయితే సొంత ఇంటికి ప్రహరీ గోడ లేకపోతే నిర్మించుకున్నామయ్యా కొంతమంది మా పిల్లలకి దాచుకుంటా ఉన్నామయ్యా వస్తువు కొనుక్కున్నామయ్యా అని చెబుతా ఉండారు
నిజంగా ఈరోజు చూడండి ఎందుకు నేను ఈ మాట చెబుతా ఉన్నానంటే ఒక్కొక్క కుటుంబంలో 100 నుంచి 170,000 ఒక్కొక్క కుటుంబంలో 216,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబంలో ఫంక్షన్ దగ్గర నుంచి ఆరు సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ఆర్ చేయుత గాని సున్నా వడ్డీ గాని ఆసరా గాని కాపునేస్తం గాని ఇలా ప్రతి ఇంటో ఆ సంక్షేమ ఫలాలు అందుకున్న ఆ కుటుంబ సభ్యులు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా వస్తే మన ప్రభుత్వం ఎంతో బాగుంది మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి చెప్పండి సంక్షేమంతో మేము బాగుండాము అనే ఆనందాన్ని ఈ రోజు వ్యక్తపరుస్తున్న సందర్భం ఈ రోజు మనం గమనిస్తా ఉన్నాం ఈటీవల పట్టణంలో జరిగిన అగ్ని ప్రమాదాలలో ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబాల వారికి రెడ్ క్రాస్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో నిత్యావసరాలు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీం చేతుల మీదుగా బాధితులకు రెడ్ క్రాస్ వారు అందించిన టవల్స్, బెడ్షీట్స్, లుంగీలు, సబ్బులు, పంచెలు, చీరలు అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీం మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో సహాయం అందించడంలో రెడ్ క్రాస్ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని ఈ క్రమంలో మారిస్పేట, పాండురంగపేట అగ్ని ప్రమాద ఐదు బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు రావటం అభినందనీయమని ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సభ్యులను అభినందించారు. మొన్న శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో బాధితులకు ఈరోజు రెడ్ క్రాస్ తరఫు నుంచి ఒక కిట్ ఇవ్వటం జరిగింది. అందులో ఒక బెడ్షీట్, ఒక టవలు, ఒక చీర, ఒక లుంగి మరియు ఒక హెల్త్ కిట్ అంటే అందులో పేస్ట్లు, బ్రష్లు, నిత్యావసర దానికి అవసరమైన వస్తువులు వారికి రోజు వాడుకోవటానికి ఏవైతే అవసరమో అవన్నీ ఇవ్వటం జరిగింది. ఇదంతా మన రెడ్ క్రాస్ భానుమతి గారు ఈరోజు మాకు ప్రొవైడ్ చేయటం జరిగింది. ఇలా వరదలు కానీ ఇలా అగ్ని ప్రమాదాలు కానీ ఇలాంటివి ఏదైనా సంభవిస్తే రెడ్ క్రాస్ వాళ్ళు ముందుండి ప్రజలకు సేవ చేసి వారికి ఎంతో హెల్ప్ చేస్తారు. శుక్రవారం రోజు అగ్ని ప్రమాదం జరిగి ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉమ్మలేని భానుమతి గారి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళకి దుప్పట్లు, రెడ్ క్రాస్ కిట్ ఇవ్వటం జరిగింది. మరి వాళ్ళు అంతా నష్టపోయి ఏమి తీసుకోలేదు అని చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎవరైనా వాళ్ళకి ముందుకొచ్చి సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యురాలు ఎం భానుమతి, జైపాల్, కుర్రా సుజాత, రావి రాంబాబు, రావి కిరణ్ కుమార్, రావి మణికుమార్, నాని జయశ్రీ, రాజ్యలక్ష్మి, మధుసూదన్ రావు, సరస్వతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాసవి అమ్మవారి జయంతి మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి విశేషంగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుండి వివిధ రకాల అభిషేకాలను అమ్మవారికి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మన తెనాలి పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకాభిమేశ్వర అమ్మవారి యొక్క దేవాలయంలో ఈ రోజున వాసవి జయంతి, వాసవి అమ్మవారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి విశేషంగా ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 6 గంటలకు విశేషంగా అర్చనలు, అలాగే 7 గంటలకు వైశ్య పతాకావిష్కరణ, 8 గంటలకు అమ్మవారికి పంచామృతములతో వివిధ రకాల ఫలరసాలతో అభిషేకము, అలాగే అమ్మవారికి విశేషంగా పుష్పకైంకర్యము, అలాగే అమ్మవారి యొక్క మూలమంత్ర హోమాలు, రుద్రహోమాలు విశేషంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే సాయంత్రము 7 గంటలకు అమ్మవారికి విశేషంగా రథోత్సవం జరుగుతూ ఉన్నది. ప్రస్తుతం కౌలు రైతు కార్డు నమోదు ప్రక్రియ జరుగుతుందని, ఎవరైనా కార్డులు లేని రైతు సోదరులు నమోదు చేయించుకోవాలని ఏడీఎస్ శ్రీకృష్ణ దేవరాయలు చెప్పారు. రైతులు పండించిన పంటను ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలంటే కౌలు రైతు కార్డు తప్పనిసరి అని, అదేవిధంగా ప్రభుత్వం నుండి ఎటువంటి లబ్ధి పొందాలన్నా కౌలు రైతు కార్డు అవసరం కాబట్టి రైతు సోదరులు తమ పరిధిలోని వ్యవసాయ అధికారులను సంప్రదించి కౌలు రైతు కార్డులు పొందాలని ఏడీఏ శ్రీకృష్ణ దేవరాయలు సూచించారు. మరి కౌలు రైతు గుర్తింపు కార్డు సంబంధించి ఇప్పటికే గత నెల ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 దాకా మా క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ ఉద్యాన సహాయకులు ఇప్పటికే
అవగాహన అనేటువంటిది కలెక్ట్ చేశారు వారి దగ్గర జాబితా ఉంది కాబట్టి ఆ జాబితాలో ఉన్నటువంటి కౌలు రైతులందరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి విఆర్ఓని అదే విధంగా డీటీ గారిని కలిసి ఈ సిసిఆర్సి కార్డ్ క్రాప్ కల్టివేటర్ రైట్ కార్డ్ అనేటువంటిది తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను అట్లానే గతంలో తీసుకున్నటువంటి సిసిఆర్సి కార్డుని మళ్ళీ రెన్యువల్ కూడా చేసుకోవచ్చు దీనికి 11 నెలల వరకు పనిచేస్తుంది కాబట్టి మీరు ఈ పంట నమోదు చేయించుకోవాలంటే తప్పనిసరిగా పట్టాదారు పాస్పోర్ట్ కానీ సిసిఆర్సి కార్డు కానీ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానికి సంబంధించి మరి సిసిఆర్సి కార్డు డ్రైవ్ జరుగుతూ ఉంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి విఆర్ఓని లేదంటే డీటీ గారిని కలిసి మీ యొక్క దరఖాస్తు చేసుకొని దానికి దానిలో సిసిఆర్సి కార్డుని పొందాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఆఖరి సంవత్సరం చదువుతున్న బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు 50 మంది మరియు బీసీఏ నుండి 7 విద్యార్థులు మొత్తం 57 మంది ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్ జెమినీకి ఎంపికైనట్లు ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మరియు స్థానిక ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ తెలియజేశారు. ఎంపికైన విద్యార్థిని విద్యార్థులందరికీ 2,75,000 రూపాయల నుండి 3,25,000 వరకు వార్షిక వేతనం అందనుందని తెలియజేశారు. సామాన్య అతి సామాన్య కుటుంబాలలో పుట్టి పెరిగిన యువతీ యువకులు తమ కళాశాలలో చేరటం ద్వారా భవిష్యత్ అవసరాలకు తగిన ప్రొఫెషనల్ స్కిల్స్ని పొందడం ద్వారా దేశంలో అవకాశమున్న అత్యంత నాణ్యమైన ఉద్యోగాలను పొందగలుగుతున్నారని తెలియజేశారు. ఎంపికైన విద్యార్థిని విద్యార్థులందరూ జూన్ మాసంలో పరీక్షలు ముగియగానే కంపెనీలో చేరవలసి ఉంటుందని తెలియజేశారు. ఎంపికైన విద్యార్థిని విద్యార్థులందరినీ కళాశాల ప్రిన్సిపల్ కె రామచంద్ అభినందించారు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ సంబంధించి 57 మంది స్టూడెంట్స్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ బీసీఏ స్టూడెంట్స్ కలిపి 57 మంది స్టూడెంట్స్ క్యాప్జెమినీకి సెలెక్ట్ అవటం అంటే ఐటీ బేస్డ్ కంపెనీ క్యాప్జెమినీకి సెలెక్ట్ అవటం చాలా సంతోషం ఉంది. సో ఈ సెలెక్ట్ అయిన 57 మంది స్టూడెంట్స్కి 2,75,000 నుంచి 3,25,000 వరకు శాలరీ ఫర్ ఆ ఇయర్. సో అంటే నెలకి 25,000 నుంచి 35,000 రూపాయల శాలరీని క్యాప్జెమినీకి సెలెక్ట్ అయిన 57 మంది స్టూడెంట్స్కి శాలరీగా ఉంటాం. సో ఈ సంవత్సరం కాలేజ్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ అందరికీ సుమారు 96% స్టూడెంట్స్కి క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యి ప్రతి స్టూడెంట్ సెలెక్ట్ అయ్యి బయటికి వెళ్ళే విధంగా చేయటం మరి ముఖ్యంగా మల్టీనేషనల్ కంపెనీస్ అయిన క్యాప్జెమినీ డాట్ విప్రో అలాగే ఇన్ఫోసిస్ వీటన్నిటిలో కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ 100 సుమారు ఒక్కొక్క కంపెనీలో 800 మంది 900 మంది సెలెక్ట్ అవుతుంది. సంవత్సరం ఒక మంచి పరిణామంగా మేము తీసుకుంటా ఉన్నాం. సో సుమారు 16-15 సంవత్సరాల నుంచి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఈ ప్రాంతంలో 1,000 మందికి ఉపాధి అవకాశాన్ని కాలేజ్ ద్వారా కలగచేయటం బీసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు 57 మంది ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్జెమినీకి సెలెక్ట్ అయ్యారు. వీళ్ళకి చాలా హై ప్యాకేజీలు సెలెక్ట్ అయ్యారు. 2.75 లాక్స్ నుంచి 3.25 లాక్స్ బ్యాండ్ కొంతమందికి 2.75 లాక్స్ ఉంది కొంతమందికి 3.25 లాక్స్ ఆఫర్ వచ్చింది. ఈ సెలక్షన్తో సుమారు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్లో చదువుతున్న విద్యార్థులు 95% పైన విద్యార్థులకి ఎంఎన్సీస్లో పెద్ద పెద్ద కంపెనీలో ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది. మేము ఈ సంవత్సరం అతి ముఖ్యంగా ఫోకస్ చేసింది ఏంటంటే కాలేజీ జాబులు జాబులు వచ్చేటట్టు స్టూడెంట్స్ ట్రైన్ చేయడంతో పాటు మారిన ఇండస్ట్రీ పరంగా మారిన పరిస్థితుల ప్రకారము హై ప్యాకేజెస్ స్టూడెంట్స్కి రావాలి అంటే వచ్చే శాలరీస్ హై ప్యాకేజెస్ రావాలి. కట్టెవరం గ్రామం బ్రహ్మం గారి భజన మందిరం వద్ద జగద్గురు శ్రీ మదివరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 72వ ఆరాధన గురు పూజ మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 11వ తేదీ నుండి 16వ తేదీ సోమవారం వరకు జరిగే ఈ ఆరాధన మహోత్సవాలలో స్వామివారికి వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తొలి రోజు స్వామివారి చిత్రపటం ఆవిష్కరణ ప్రభ ఊరేగింపు వైభవోపేతంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. బ్రహ్మంగారి
उत्सव 72వ సంవత్సరం उत्सव तो 72వ సంవత్సరం జరుగుతుంది కాబట్టి ఈ వారం రోజులు ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి 17వ తారీఖున ఊరు మొత్తం గ్రామం మొత్తానికి అన్నదాన అన్న సంతర్పణ కూడా జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేయడానికి మేము కమిటీ సభ్యులుగా మేము మాట్లాడుతున్నాం విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామివారి మన కటివరం గ్రామమందు 72వ ఆరాధన మహోత్సవములు ఈ రోజున ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ వారం రోజులు సాంస్కృతిక కళలు మరియు పౌరాణిక నాటకాలు అన్ని విధముల ప్రేక్షకులను ఆహ్లాదకరంగా చేసేటట్టుగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది లాస్ట్ రోజున అంటే 17వ తారీఖు మహా అన్నదాన కార్యక్రమం కటివరం గ్రామం మొత్తం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావున ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుచు కటివరం గ్రామం రాజులపాలెంలో చేసి ఉన్నటువంటి శ్రీమంత్ వీరాత్ పోతులూరు బ్రహ్మేంద్ర స్వామి వారి 72వ ఆరాధన మహోత్సవం జరుగుతుంది ఈ రోజు నుంచి ప్రతిరోజు పౌరాణిక నాటకాలు భక్తి చతుర్థ పూజలు ఇటువంటి కార్యక్రమాలు ఈ ఆరు రోజులు 7 రోజులు జరుపుతారు తదుపరి మంగళవారం రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దీనికి అందరూ వచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిన కోరుతున్నాం తెనాలి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం 35వ వార్షికోత్సవం కొత్తపేట మహిళా మండలిలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ కురగంటి రఘురామయ్య చీతిరాల జగన్మోహన్ రావు శృంగారపు శేషావతారం బన్నరావురి కోటయ్య తాడివలస వెంకట పెద్దిరాజు ఇంటూరు వెంకటేశ్వరరావు దాలిపర్తి మనోహర్ రావు డాక్టర్ డి కోటేశ్వరరావు కొండూరు మోహన్ లను సన్మానించారు గత 15 సంవత్సరాలుగా కుంటిపడిన నాయి బ్రాహ్మణ సంఘం తిరిగి పునర్జీవం పోసుకున్నదని పేర్కొన్నారు సభ్యులందరూ ఐక్య పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థిని నాయి బ్రాహ్మణ సంఘీయులకు సాధించుకుంటామని సంఘ సభ్యులు తెలిపారు తెనాలి పట్టణ నాయ బ్రాహ్మణ సంఘీయులకు పెద్దలకు మహానుభావులు కొరగండి రఘురామయ్య గారికి తెనాలిలో ఇచ్చేసినటువంటి నాయ బ్రాహ్మణ సంఘీయులకి తెనాలి చుట్టుపక్కల ఉన్న సంఘీయులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సంఘానికి మంచి సేవ చేస్తానని సంఘాన్ని మంచి అభివృద్ధిలోకి తీసుకుంగా తెలియపరుస్తున్నాను మంచి టీంని ఎన్నుకుంటాం పెద్దలు ఇచ్చిన ఆశీస్సులను ముందుకు నడిపిస్తాం తెనాలిలో ఎలాంటి కార్యకలాపాలు చేయాలన్నా మా పెద్దల సహకారంతో ముందుకు వెళ్తామని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని వృద్ధులకు చీరలు పండ్లు పంపిణీ నిర్వహించారు బుధవారం బోస్ రోడ్ లోని వాసవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో అమ్మవారి జయంతి సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఆర్య వయసుల ఇలవేల్పు వాసవి అమ్మవారి జన్మ దినోత్సవం సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని క్లబ్ సభ్యులు తెలిపారు కార్యక్రమంలో క్లబ్ సిల్వర్ స్టార్ వైస్ గవర్నర్ గోనుగుంట్ల జయంత్ కుమార్ భాస్కర్ని శివప్రసాద్ నంబూరి అలేఖ్య మువ్వల శ్రీనివాసరావు ఎస్ శ్రీనివాసరావు వలివేటి రేగుబాబు చుండూరు రాజ్ కుమార్ కొత్తమాసు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు వాసి కన్యక జయంతి సందర్భంగా వాసి క్లబ్ తెనాలి టౌన్ ఇస్కాన్ వాళ్ళు వాసి క్లబ్ తెనాలి వారు ఈరోజు సేవా కార్యక్రమం జరుగుతుంది ఇస్కాన్ వాళ్ళు ఇప్పుడు వృద్ధ మహిళలకు సేవలు పంపిణీ చేస్తున్నారు మన వాసి క్లబ్స్ ఎంతోమంది పేదలకు చాలా సేవా కార్యక్రమాలతో ముందు వెళ్తుంది అట్లాగే మన వాసి క్లబ్స్ పేదలకు అందరికీ సేవా కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా వాసి క్లబ్స్ వాళ్ళందరినీ కోరుకుంటున్నాం వాసి క్లబ్ తెనాలి వాళ్ళు కళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఆవరణలో వృద్ధులకు చీరలు మరియు
పళ్ళు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వాసవి క్లబ్ తెనాలి టౌన్ ఇస్కాన్ వాళ్ళు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇలా మమ్మల్ని అందరినీ గెస్టులుగా పిలిచి ఈ కార్యక్రమాన్ని మా ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాగే స్థానికంగా కానివ్వండి ఎంతోమందికి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు అందించే సేవా కార్యక్రమాలు కూడా ఎంతో అభినందనీయంగా ఉన్నాయి. తెనాలి పట్టణ వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు బూరెల నాంచారమ్మ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని వృద్ధాశ్రమాలు, రైల్వే స్టేషన్ సెంటర్లోని అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాంచారమ్మ స్వగృహంలో అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం తెనాలి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవాధ్యక్షులు కుర్రా శ్రీని గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మరి శ్రీమతి బూరిల నాంచారమ్మ గారు, తెనాలి పట్టణ వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు, ఆమె జన్మదినోత్సవ సందర్భంగా వారి మిత్రమండలి వారి సభ్యులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి బూరెల నాంచారమ్మ గారికి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలను కల్పించాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఆ తల్లి జననికి ఈ జోడు వర్షంలో కూడా హ్యాపీ బర్త్డే చెప్పడానికి ఇంతమంది ఇచ్చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఆపద అని ముందుకొచ్చిన వారికి ఆపన్న హస్తం అందజేస్తా ఆవిడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 100 సంవత్సరాల్లో కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేసి రాజకీయ రంగంలో కూడా మరి ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆవిడకి ఆవిడ ఔన్నత్యానికి తగిన పదవి కూడా ఆవిడకి దక్కాలని మనస్ఫూర్తిగా ఆవిడ అభిమానులుగా మేము కోరుకుంటాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నవర్ధిని శివకుమార్. ప్రముఖ కంపెనీ క్యాంప్ జెమిని నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో 57 మంది ఏఎస్ఎన్ విద్యార్థుల ఎంపిక. అగ్ని ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ సహకారంతో ఆర్థిక సహాయం క్రింద నిత్యావసరాలను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీర్. కౌలు రైతులు తప్పనిసరిగా కౌలు రైతు గుర్తింపు కార్డులు పొందాలి, ఏడీఏ శ్రీకృష్ణ దేవరాయలు సూచన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.